السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين أما بعد. సోదరులార, హృదయ ఆచరణలు 10వ భాగం. మనం చేసే ఆచరణలు హృదయ ఆచరణలు అయినా లేక శారీరక ఆచరణలు అయినా వాటితో మనకి పుణ్యము లభించవచ్చు లేదా మనం శిక్షింపబడవచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన నోటితో ఇతరులపై పరోక్ష నింద చేస్తున్నాడు. కష్టకాలంలో, బాధలలో ప్రార్థించేటప్పుడు అల్లాహను కాకుండా లేదా అల్లాహతో పాటుగా ఇతరులను మొరపెట్టుకుంటూ జీవితం గడుపుతున్నాడు. అతడు గనక తౌబా చెయ్యకపోతే అతడి ఆచరణ మూలంగా అతనికి కఠిన శిక్ష విధింపబడుతుంది. అదేవిధంగా ఎవరైనా వ్యక్తి హృదయములో నిషిద్ధమైన వాంఛలు, నిషిద్ధమైన కోరికలు, హృదయంలో షిర్క్ అనే మాలిన్యము కలిగి ఉండి, అల్లాహపై చెడు తలంపు కలిగి ఉండి, అల్లాహపై అపనమ్మకము కలిగి ఉండి మరణిస్తే అలాంటి వారికి కూడా శిక్ష విధింపబడుతుంది. మనం చూస్తూ ఉంటాం సమాజంలో కొంతమంది అల్లాహపై అపనమ్మకం కలిగి ఉంటారు, అల్లాహ్ సుబ్హానహు వతాలాపై చెడు తలంపు కలిగి ఉంటారు. వారు ఇలా అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాం, అల్లాహ్ నాపై కారుణ్యపు చూపు చూడటము లేదు, అల్లాహ్ నా వైపునకు చూడనే చూడటము లేదు. ఇలాంటి మాటలు సోదరులారా, వాస్తవానికి ఇలాంటి మాటలు యూదులు పలికేవారు. యూదులు అన్నారు, అల్లాహ్ చేతులు కట్టివేయబడ్డాయి. వెంటనే అల్లాహ్ తాలా సమాధానమిచ్చారు, వకాలతిల్ యహూదు యదుల్లాహి మగ్లూల గుల్లత ఐదీహిం వలుయిను బిమా ఖాలు బల్ యదాహు మబ్సూతతాన్ యున్ఫికు కైఫ యషా. యూదులన్నారు, అల్లాహ్ యొక్క చేతులు కట్టివేయబడ్డాయని. వాస్తవానికి వారి చేతులే కట్టివేయబడ్డాయి. వారు అన్న ఈ మాట మూలంగా వారిని శపించటం జరిగింది. నిజానికి అల్లాహ్ చేతులు రెండూ విశాలంగా ఉన్నాయి. తాను తలచుకున్న విధంగా అల్లాహ్ తాలా ఖర్చు పెడుతున్నాడు. హదీస్ ఖుదుసిలో ఇలా వస్తుంది ప్రియులారా, యదుల్లాహి మలా, అల్లాహ్ యొక్క చెయ్యి నిండి ఉంది, ఆయన రాత్రి బవళ్ళు ఖర్చు పెట్టినా ఆయన ఖజానాలో ఏమాత్రమూ లోటు రాదు. బుఖారీ గ్రంథంలో ఒక హదీసు నకలు చేయబడుతుంది. హజ్రతే అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు హదీసు ఉల్లేఖిస్తున్నారు, ఎప్పుడైతే అల్లాహ్ భూమి ఆకాశాలను సృష్టించారో అప్పటి నుండి అల్లాహ్ ఖర్చు పెడుతూనే ఉన్నారు, అయినా ఆయన చేతిలో ఖజానా ఏమాత్రం తగ్గలేదు. దీని ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏమిటంటే, అల్లాహ్ యొక్క చేయి నిండి ఉన్నది, ఖజానాలు నిండి ఉన్నాయి. ఎవరున్నారు ఆ ఖజానాలు అల్లాహ్ వద్ద నుండి అడిగేవాడు, వాటిని అల్లాహ్ వద్ద నుండి పొందేవాడు, అలాంటి వాడే పొందగలడు. ఎవడైతే అల్లాహ్పై మంచి నమ్మకం కలిగి ఉన్నాడో, అల్లాహ్పై భరోసా కలిగి ఉన్నాడో. వాస్తవానికి సోదరులారా, అల్లాహ్పై నమ్మకం, అల్లాహ్పై నమ్మకం అనేది హృదయ ఆచరణకు సంబంధించిన విషయం. కాబట్టి మనం ఎల్లవేళలా అల్లాహ్పై సకారాత్మక నమ్మకం కలిగి ఉండాలి, కారుణ్యపు ఆశాభావము కలిగి ఉండాలి, క్షమాభిక్ష యొక్క ఆశ కలిగి ఉండాలి, స్వర్గం యొక్క ఆశ కలిగి ఉండాలి. ఇదే విషయాన్ని దైవ ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం తన మరణానికి 3 రోజుల ముందు తెలియజేశారు. విశ్వాసి అల్లాహ్పై మంచి నమ్మకము ఆశ కలిగి ఉన్న స్థితిలోనే మరణించాలి. అలాంటి ఆశ కలిగి ఉండాలి, అల్లాహ్ తనకు క్షమాభిక్ష ప్రసాదిస్తాడన్న నమ్మకము కలిగి ఉండాలి. అల్లాహు అక్బర్. ఇమామ్ ఇబ్నే ఖయ్యిమ్ రహిమహుల్లా ఇలా తెలియజేస్తున్నారు, అమలుల్ ఖల్బి హువ రూహుల్ ఉబూదియతి వలుబ్బుహా. హృదయ ఆచరణలు దాస్యము మరియు ఆరాధన యొక్క ప్రధానమైన విషయాలు, ప్రధానమైన భాగాలు. హృదయ ఆచరణలు, హృదయంతో చేసే ఆచరణ దాస్యం యొక్క మరియు ఆరాధన యొక్క ప్రధానమైన విషయం. ప్రియులారా, మనం శరీర అవయవాలతో ఎన్ని ఆచరణలు చేసినా అందులో హృదయ ఆచరణల భాగస్వామ్యం లేకపోతే అవి వ్యర్థము. మనం శరీరంతో ఎన్ని ఆరాధనలు చేసినా హృదయ ఆచరణల భాగస్వామ్యము గనక వాటితో లేకపోతే అవి వ్యర్థం. అలాంటి దేహం ఒక మృతదేహం, అందులో ఎలాంటి ప్రాణము లేదు సోదరులారా. కాబట్టి
నియతనే హృదయ ఆచరణే అసలైన విషయం. మనం ఏ ఆచరణ చేసినా దాని సంకల్పం యొక్క స్థానం మాత్రం హృదయమే. మనం హృదయంలో సంకల్పం చేసుకుంటాం కాబట్టి మన హృదయాలలో మంచి సంకల్పం ఉండాలి, అప్పుడు అలాంటి ఆచరణలే అల్లాహ్ తాలా వద్ద స్వీకరింపబడతాయి. కాబట్టి దీనికోసం మనం ప్రయత్నము చేస్తూ ఉండాలి. ఆ తర్వాత సోదరులారా, హృదయ ఆచరణలు మరియు శారీరక ఆచరణలు ఈ రెండింటి మధ్య ఒక సంబంధం ఉంది. అవి రెండూ పరస్పరం కలిసి నడుస్తూ ఉంటాయి. కాబట్టి చెప్పడం జరుగుతుంది, ఫమర్కబల్ ఈమాని అల్ ఖల్బ్ వమర్కబల్ ఇస్లామి అల్ జవారెహ్. విశ్వాసం యొక్క వాహనం హృదయమైతే ఇస్లాం యొక్క వాహనం చేతులు కాళ్ళు ఇతర అవయవాలు. ఈమాన్ యొక్క వాహనం హృదయము, ఇస్లాం యొక్క వాహనం చేతులు కాళ్ళు ఇతర అవయవాలు. కాబట్టి ఇదే విషయంపై ఈ హృదయంలో నమ్మకం, హృదయంలో విశ్వాసమన్న హృదయ ఆచరణ ఆధారంగా మనం మోమిన్ మరియు మునాఫిక్ని తేడా చూపగలం సోదరుళ్ళారా. హృదయ ఆచరణల మూలంగానే ఒక విశ్వాసి మరియు కపట విశ్వాసి యొక్క మధ్యలో వ్యత్యాసము కనిపిస్తుంది. ఎందుకంటే కపటి విశ్వాసి కూడా విశ్వాసుల వరుసలలో దూరిపోతాడు, వారితో కలిసి కూర్చుంటాడు, వారితో కలిసి నించోటం చేస్తాడు. కానీ ఇద్దరి మధ్య వ్యత్యాసం కేవలం హృదయ ఆచరణ. అల్లాహు అక్బర్. కపట విశ్వాసి శరీరంతోనైతే ఆచరణ చేస్తాడు, కానీ వాడి హృదయంలో అల్లాహపై ఉండాల్సిన విధంగా నమ్మకం, అల్లాహపై ఉండాల్సిన విధంగా ఆశ వాడి మనస్సులో ఉండవు. కానీ విశ్వాసి తన దేహంతో ఆచరిస్తాడు, అదే సమయంలో హృదయంలో కూడా అల్లాహపై అచంచల నమ్మకాన్ని కలిగి ఉంటాడు. సోదరులారా, అల్లాహ్ తాలా మనందరికీ దేహాలతో ఆచరణ చేస్తూ హృదయములో కూడా అల్లాహ్ తాలాపై అచంచలమైన విశ్వాసము, అల్లాహపై ప్రేమ, అల్లాహపై దృఢ నమ్మకము, అల్లాహ్ తాలాపై కారుణ్యపు, అల్లా కారుణ్యము కురిపిస్తాడన్న ఆశ కలిగి ఉండే జీవితాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, అల్లాహ్ తాలా మనందరికీ దేహాలతో ఆచరణ చేస్తూ హృదయ